వాకాడ్ మండలం వాకాడ్లో సోమవారం జరిగిన స్పెషల్ గ్రీవెన్స్ నందు రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్ తో కలిసి గౌరవ రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి పలు విభాగాలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సమస్యలపై కూడా అర్జీలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాకాడ్ సొసైటీ అధ్యక్షుడు కొడవదూరు దామోదర్ రెడ్డి, వాకాడ్ మండల వ్యవసాయ సలహాల మండలి అధ్యక్షుడు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులు వాళ్ళు అర్జీలు అన్ని రాసుకుంటున్నారు. వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయకుండా మిగతా అధికారులందరికీ కూడా నాయకులకి అన్ని ఇక్కడ ఏర్పాటు చేసి సమస్యలన్నింటినీ కూడా ఒకే ప్రాంతం అంటే మీరు ఒక డివిజనల్ కెమిజనల్ కేంద్రానికి మీరు వచ్చి అర్జీలు ఇవ్వకుండా మీ ప్రాంతంలోనే అర్జీలు తీసుకుని ఆ సమస్యలకు పరిష్కారం చేసేందుకు ఈ స్పెషల్ గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ గ్రీవెన్స్ డేకి సంబంధించి మనకు మొట్టమొదటి మనం చిల్లపూర్ మండలం స్టార్ట్ చేశాము, ఆ తర్వాత కోట మండలము, తర్వాత వాకాడ్ మండలము. మన సమస్యలతో పాటు ప్రజల సమస్యలను నాయకులు భాగస్వామ్యం పరిష్కరించడంలో నాయకులు భాగస్వాములు కావాలి అనేసి మన గౌరవ శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రజలు ఏ సమస్యలున్నా కూడా వెంటనే ఆ అధికారి దగ్గరికి వెళ్తుంటారు, నేరుగా ఆఫీస్కే వెళ్తారు. ఎలాంటి మొహమాటాలు, నామోషులు ఏమీ లేదు. ప్రజలు నా దగ్గరికి అర్జీలకు సమస్యలతో అర్జీలు నా దగ్గరికి వచ్చింది. ఆ అర్జీలకు ఏం పరిష్కారం తీసుకోవాలి అనేసి ఫోన్ లో మాట్లాడడం కానీ నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి సార్ ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఏం చేయాలి, వాళ్ళకు మనం చేయగలమా లేదా అనేసి ఒక సామాజిక స్పృహ ప్రజలతో మమేకమైపోయి ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న మన శాసనమండలి సభ్యులు గారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడము అధికారులందరికీ కూడా సమస్యల పట్ల అధికారులు ఏ విధంగా అందరూ కలిసికట్టుగా ప్రజల సమస్యలను తీర్చడంలో భాగస్వాములై ఉన్నారో మన శాసనమండలి సభ్యులు కూడా ఇక్కడికి రావడంతో ఈ ప్రత్యేక ఫిర్యాదుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తించండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలాగే మన భక్తవత్సలం రెడ్డి గారికి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకి అందరికి కూడా నమస్కారం. నియోజకవర్గానికి అలాగే గూడూరు డివిజన్ కి సంబంధించిన 8 మండలాల్లో మంచి పురోగతి సాధిస్తామని చెప్పేసి అయితే ఒకరోజు ఆర్డీఓగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. చాలా కష్టంగా ఉంది కలెక్టర్ ఆఫీస్ కి రావాలంటే ఇక్కడున్న ప్రజలకందరికీ ఎట్లా చేస్తామని చెప్పేసి ఆయనతో కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. అయితే ఆర్డీఓ గారు వచ్చినాక మా ఇంటికి వచ్చినాక నేను ఆర్డీఓ గారితో ఈ డిస్కషన్ స్టార్ట్ చేశాం. అయితే మా ఇద్దరి ఆలోచనలు ఒకటే ఉన్నాయి. నేను ఆర్డీఓ గారికి ఏం చెప్పానంటే తిరుపతికి వెళ్ళి అర్జీలు ఇచ్చే బదులు ఆర్డీఓ ఆఫీస్లోనే ఈ అర్జీలన్నీ మీరు కలెక్ట్ చేసుకుని మ్యాక్సిమం ఈ మనకున్న సమస్యలన్నీ ఇక్కడే పరిష్కరించవచ్చు కదా, తిరుపతికి పోవాలంటే చాలా మంది కష్టంగా ఉందంటే ఇదే నేను ఆలోచిస్తున్నాను, నేను నెక్స్ట్ వీక్ నుంచి ఇలాంటివన్నీ ప్లాన్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. నేను వెంటనే ఆర్డీఓ కార్యాలయం గూడూరుకి ఆ మరుసటి వారం వెళ్ళడం జరిగింది. సో ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళడం అప్పుడు కనీసం ఒక 10-12 పంచాయతీలకు సంబంధించిన నాయకులు